బ్రేకింగ్ న్యూస్. తెనాలిలో గురువారం ఉదయం నాటికి 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెనాలి మండలంలో కలిపి 564 పాజిటివ్ కేసులు నమోదైనట్లయింది. ఇలా ఉంటే తెనాలిలో ఐతానగర్లో 1, చెంచుపేటలో 2, ముత్తుశెట్టిపాలెంలో 11, షరాబజార్లో 1, ఇస్లాంపేటలో 9, కొత్తపేటలో 1, మార్సిపేటలో 2, మూర్తి కొండయ్య వీధిలో 1, బాలాజీరావుపేటలో 1, పెరుగు మార్కెట్ దగ్గర 1, రామలింగేశ్వరపేటలో 3, గంగానమ్మపేటలో 1, అదేవిధంగా సాలిపేటలో 1, నాజరపేటలో 2, సుల్తానాబాద్లో 1, అడ్రస్సు లేనివి 2. ఇవి ఇలా ఉంటే తెనాలి ప్రక్కన ఉన్నటువంటి గ్రామాల్లో అంటే చుండూరు మండలంలో ఎడ్లపల్లిలో 10, అదేవిధంగా దుగ్గిరాల మండలంలోని పేరకలపూడిలో 4, ఏమన్లో 3, చుక్కపల్లి వారిపాలెంలో 1, కొల్లిపర పోలీస్ స్టేషన్ దగ్గర 1, కొల్లూరు సచివాలయంలో 5, కొల్లూరులో 1, ఐలవరంలో 1, బట్టిప్రోలో 2. ఈ విధంగా తెనాలి పరిసర గ్రామాల్లో కూడా మరి కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దీంతోపాటు ప్రజలు తెనాలి వచ్చి వెళ్ళేటప్పుడు కానీ తెనాలిలో ఉన్న ప్రజలు కానీ కంపల్సరీ మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. ఇలా చేయని పక్షంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అధికారులు పోలీసులు చెప్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త.